అందాల తార శ్రీదేవి ఆకస్మిక మృతి ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువు అవుతుంది. సహజ మరణం అనుకున్న శ్రీదేవి మృతిపై ఇప్పుడు అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. గంట గంటకు ఈ కేసు అనూహ్య మలుపులు తిరుగుతూ అనేక సందేహాలకు వేదికవుతుంది. శ్రీదేవి మృతి అంశంలో ఇప్పటి వరకు సానుభూతి సొంతం చేసుకున్న భర్త బోనీ కపూర్ వైపే అన్ని వేళ్లు చూపుతున్నాయి. ఈ వ్యవహారంలో బోనీ ప్రవర్తన తీరు అనుమానాస్పదమవుతుంది. దీంతో శ్రీదేవి మరణం బోనీ మెడకు చుట్టుకుంటుందా అనే విధంగా అనేక అనుమానాలకు దారితీయడం ఈ కేసులో కొత్త మలుపుగా మారింది. శ్రీదేవి మరణంలో అధికారులకు అనేక అనుమానాలు తలెత్తిన నేపథ్యంలో బోనీ కపూర్ పాస్పోర్ట్ను స్వాధీనం చేసుకున్నారు. ఎప్పుడు మళ్లీ భారత్కు వెళ్లాడు? ముంబైకి వెళ్లాడా? మరి ఏ పట్టణానికి వెళ్లాడా? లేదా ఇతర దేశానికి వెళ్లి వచ్చాడా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఫోరెన్సిక్ రిపోర్ట్ ఇవ్వడానికి కొన్ని గంటల ముందు నుంచి బోనీ కపూర్ను దాదాపు 3 గంటల పాటు దుబాయ్ పోలీసులు ప్రశ్నలతో ఉక్కిరి ఉక్కిరి చేశారు. శుక్రవారం సాయంత్రం 5:30 నుంచి 9 గంటల మధ్యలో ఏం జరిగింది? శ్రీదేవి భౌతిక కాయాన్ని ఎవరు చూశారు? ఆమెను బయటకు తీసుకురావడానికి ఎవరు సాయపడ్డారు? శ్రీదేవిని టబ్బులో అపస్మారక స్థితిలో చూసిన తరువాత ఆసుపత్రికి ఎవరెవరు తరలించారు? తదితర ప్రశ్నలతో పాటు అక్కడి పరిస్థితులపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. సాధారణంగా స్టార్ హోటల్స్ లో అత్యవసర చికిత్స కోసం వైద్య బృందాలు అందుబాటులో ఉంటాయి. శ్రీదేవిని అచేతన స్థితిలో చూసిన వెంటనే హోటల్ వారికి సమాచారం ఇచ్చారా లేదా అనేది ఈ కేసులో ప్రధాన అంశంగా మారే అవకాశం ఉంది. ఒకవేళ హోటల్ వారికి సమాచారం ఇవ్వకుండా ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించడంపై అనుమానాలు రేగెత్తుతున్నాయి. శ్రీదేవి మరణంపై ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తర్వాత సాధారణ అనుకున్న కేసు క్లిష్టమైన వివాదంగా మారింది. అనుమానాస్పద కేసులను దర్యాప్తు చేసే దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు అప్పగించినట్లు అధికారులు వెల్లడించారు. సెలబ్రిటీ కేసు కావడంతో ప్రపంచవ్యాప్తంగా దృష్టి ఉండడం వలన ఈ అంశాన్ని దుబాయ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు సమాచారం. సాధారణంగా ఇలా నీటిలో మునిగిపోయి చనిపోయిన కేసులో డ్రౌనింగ్ అనే పదాన్ని వాడుతారు. అయితే విచారణ ఇంకా కొనసాగుతుండగానే యాక్సిడెంటల్ డ్రౌనింగ్ అనే పదం వాడడంతో వివాదంగా మారింది. ఇప్పటి వరకు శ్రీదేవి మరణం కేసులో ప్రాథమిక నివేదిక మాత్రమే ఇచ్చారు. అయితే పూర్తి స్థాయి నివేదిక వచ్చేంత వరకు మృతదేహాన్ని ఇవ్వడం కుదరదనే వాదన వినిపిస్తున్నది. శ్రీదేవి మరణానికి సంబంధించి పూర్తి స్థాయి ఫోరెన్సిక్ రిపోర్టు వచ్చిన తర్వాతే కుట్ర జరిగిందా లేదా ప్రమాదవశాత్తు జరిగిందా లేదా సహజ మరణమా అన్నది తేలే అవకాశం కనిపిస్తున్నది. అన్ని అంశాలు నిర్ధారించుకున్న తర్వాతే శ్రీదేవి పార్థిక దేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించే అవకాశం ఉంది. పెళ్లి కోసం దుబాయ్ వెళ్లిన బోనీ తన కూతురు ఋషితో కలిసి ముంబైకి తిరిగి వచ్చారు. ఆ తర్వాత ఋషిని ముంబైలో వదిలేసి వెంటనే దుబాయ్కి వెళ్లారు. ఆ 2 రోజులు ఆమె బయటకు రాకుండా గదిలోనే ఉన్నారనే విషయంపై అనుమానం వ్యక్తమవుతుంది. దీంతో బోనీ శ్రీదేవి కాల్ డేటాను పరిశీలించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. మరోవైపు ప్రాసిక్యూషన్ రంగంలోకి దిగడంతో రీఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఈ ఇన్వెస్టిగేషన్ లో వెల్లడయ్యే అంశాల ఆధారంగా తదుపరి విచారణ జరుగుతుంది. శ్రీదేవి కేసు అత్యంత వివాదంగా మారడంతో కేంద్ర ప్రభుత్వం ఈ విషయంపై రాయబార అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. శ్రీదేవి కేసు ప్రతిష్టాత్మకంగా మారడంతో విదేశాంగ శాఖ అక్కడ జరుగుతున్న పరిస్థితులు, చోటు చేసుకుంటున్న సంఘటనలపై ఆరా తీస్తున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో శ్రీదేవి అంత్యక్రియలు బుధవారం జరిగే అవకాశాలు ఉన్నాయి. సాధారణంగా దుబాయ్ లో ప్రభుత్వ ఆఫీసుల్లో 4 గంటల తర్వాత ఎలాంటి కార్యకలాపాలు జరగవు. కాబట్టి మంగళవారమే అనేక అధికారిక కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. ఈ క్రమంలో అంతా సవ్యంగా సాగితే మంగళవారం సాయంత్రం శ్రీదేవి మృతదేహాన్ని అప్పగించే అవకాశం ఉంది. శ్రీదేవి కేసులో అనుమానాలు నివృత్తి అయితే, ఏదైనా జరగకూడని విషయాలు వెలుగు చూస్తే అవి బోనీ కపూర్ కు ప్రతికూలంగా మారే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం బోనీ కపూర్, హోటల్ సిబ్బంది, పోలీసులు అదుపులో ఉన్నారు. ఈ కేసులో బోనీ కపూర్ తప్పున్నట్టు తెలిస్తే అరెస్ట్ వరకు వెళ్లే అవకాశం ఉంది. పాస్పోర్ట్ స్వాధీనం చేసుకున్నారంటే చాలా తీవ్రంగానే పరిగణించాల్సి ఉంటుంది. శ్రీదేవి మరణించి దాదాపు 2 రోజులు అవుతున్నా అధికారికంగా బోనీ మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన దాఖలాలు లేవు. దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటే కనీసం కుటుంబ సభ్యుల్లో ఎవరూ కూడా శ్రీదేవి మరణంపై పెదవి విప్పకపోవడం అనేక అనుమానాలను రేకెత్తిస్తుంది.